ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ నర్సాపురం కొత్తరేవు పోలవరం గ్రామాలలో ఆయన పర్యటించారు. ప్రధాని మోదీ జన్మదినంను పురస్కరించుకుని 20 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు కొత్త పోలవరం సమావేశంలో ఆయన తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాల పాటు ఆయన చేసిన కృషిని వివరించారు. నర్మదా నది నీటిని వ్యవసాయ అవసరాలకే కాక రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేయడం ద్వారా మంచినీరు అందించిన ఘనత ఆయనదేనన్నారు. ప్రపంచ దేశాలు సూర్యుడి ద్వారా విద్యుత్ తయారు చేస్తున్న తరుణంలో గుజరాత్ లో సౌర వెలుగులను తీసుకొచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలకు 40 నుండి 50 రకాల సంక్షేమ పథకాలను అందిస్తుండగా రాష్ట్రాలు తమ పథకాలుగా చెప్పుకోవడం గర్హణీయమన్నారు. దేశానికి వెన్నెముక రాజైతే దేశ రక్షణలో అతి కీలకమైన వారు సైనికులని వారిని సన్మానించుకోవడం ద్వారా మోదీకి జన్మదిన కానుకగా అందిస్తున్నామన్నారు. గ్రామాలలో అమలవుతున్న ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదేనని పథకాలను వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని గ్రామం దగ్గర నుంచి, పట్టణం దగ్గర నుంచి, నగరం దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, ఫోర్వేస్ దగ్గర నుంచి, రైల్వేస్ దగ్గర నుంచి, డిఫెన్స్ దగ్గర నుంచి ఏది అవసరం ఆంధ్రప్రదేశ్కి, ఏ అంశాన్ని ఎక్కడ నిర్మాణం చేయాలి, ఈ యొక్క ఆలోచనలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళుతుంది. ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆక్సిజన్ సిలిండర్లు పంపించారు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు పంపించారు. ఆకలేసిన మీకు ఈ విషయాలన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఆలోచించాలి. ఆయన బర్త్డే సందర్భంగా ఇప్పుడేం ఓట్ల ఎలక్షన్ లేదు, మిమ్మల్ని ఏం ఓటు ఇవ్వడానికి నేను రాలేదు. ఒక పెద్ద మనిషి, ఆయన తల్లి వయసు 100 సంవత్సరాలు, మోడీ గారి తల్లి వయసు 100 సంవత్సరాలు, వాళ్ళ అమ్మని ఒక అద్దీంట్లో పెట్టాడు. ఆయన సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. ప్రధానమంత్రికి సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. వాళ్ళ అమ్మగారిని ఆరోగ్యం బాగోకపోతే ఆటో రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. ప్రధానమంత్రి తల్లి ఆటో రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకుంటారండి? ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదండి అది. మన ఊళ్ళు అందరూ